పదహారణాల తెలుగు దంపతులు శ్రీ వి మదన్ మోహన్, శ్రీమతి రూపా మోహన్ లకు 1963 ఆగస్ట్ 27వ తేదీన చెన్నైలో జన్మించింది చిరంజీవి సుమలత. 1979లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహించిన బ్యూటీ కాంటెస్ట్ లో విజేతగా నిలిచి దక్షిణాదిన గొప్ప పేరు తెచ్చుకుంది. 1979లో దిశై మారియ పరవేగల్ అనే తమిళ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అదే సంవత్సరం సమాజానికి సవాల్ అన్న చిత్రంతో నాయికగా తెలుగు సినీ రంగాన్ని పలకరించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200 పైచిలుకు చిత్రాల్లో నటించి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని, ఫిల్మ్ఫేర్ అవార్డులను, తమిళ రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని, కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులను అందుకుంది. 1991లో కన్నడ యాక్టర్ పొలిటీషియన్ అంబరీష్ ని వివాహమాడి పండంటి కొడుకుని కని తల్లిగా అమితానందాన్ని పొందుతున్న ఈమె తన భర్తకు అభిమానమైనటువంటి మాండ్యా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలన్న ధ్యేయంతో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టింది. ఆమె కోరుకున్న ప్రతి రంగంలోనూ రాణించాలని ఆకాంక్షిస్తూ ఆమె నటించిన చిత్రాల్లోని కొన్ని మధుర గీతాల్ని వింటూ ఆమెను అభినందిద్దాము. సుమలత గారు నటించిన చిత్రాల్లోని కొన్ని అపురూపమైన పాటల్ని విందాము. నటిగా సుమలతకు తెలుగులో దక్కిన మొట్టమొదటి ఘన విజయం ప్రశాంతి క్రియేషన్స్ పతాకంపై అల్లు అరవింద్, వివి శాస్త్రి నిర్మాతలుగా కె విశ్వనాథ్ గారు రూపొందించిన సందేశాత్మక చిత్రం శుభలేఖ. ఉత్తమ దర్శకులుగా విశ్వనాథ్ గారికి ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందించిన ఈ చిత్రంలో వరకట్నాన్ని ఎదిరించిన ఆదర్శ మహిళ లెక్చరర్ సుజాతగా సుమలత మహాద్భుతంగా నటించారు. ఆమె ఆదర్శానికి అండగా నిలిచే వెయిటర్ మూర్తిగా చిరంజీవి ఉత్తమ అభినయాన్ని కనపరిచి ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకున్నారు. స్వరబ్రహ్మ కేవి మహదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు, ఎస్పి శైలజ గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని మన కోసం ఇప్పుడు వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్పి శైలజ గారు. వారిని వేదికపైకి ఆహ్వానిద్దామా? అది నిజమైతే అదే నిజమైతే లలలలలలలలలలలలలైతే అది నిజమైతే అదే నిజమైతే ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల కూడైతే ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే చంద్రుడికి నీటిలోని కలువకి దూర భారం ఎంతైనా రాయవారి నేనున్నా నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూర భారం ఎంతైనా రాయవారి నేనున్నా చందమమ అవునంటే ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళ చేరువైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే లలలలలలలలలలలలలలైతే అది నిజమైతే అదే నిజమై
చాటురా చిలక కొమ్మ దాటి గోరింక చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే బ్రహ్మచాటురా చిలక బొమ్మ దాటి గోరింక చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే ఆకాశాన రుంధతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుమూర్తం. మనసిచ్చిన మలి సందెలు కుంకుమలై కురిసి నుదుట తిలకమై మెరిసే వేళ చేరువైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళు మనకు మంచి స్నేహితులు. వాళ్ళ నాన్నగారు మదన్ మోహన్ అని, ఇప్పుడు పాత సినిమాలు చూస్తే ప్రసాద్ ప్రొడక్షన్స్ హిందీ సినిమాల్లో చూస్తే కలర్ కన్సల్టెంట్ మదన్ మోహన్ అని ఉంటుంది వారి నాన్నగారు. సో బాంబేలోనే ఉండేవారు, తర్వాత వచ్చిన తర్వాత మద్రాసుకు వచ్చి తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, కన్నడ, మలయాళం అన్నిట్లో యాక్ట్ చేశారు. కన్నడ హీరో అంబరీష్ని వివాహం చేసుకున్నారు. మామూలుగా మిగతా హీరోయిన్స్తో పోలిస్తే ఆవిడ గ్లామరస్ హీరోయిన్ అని మనం అనలేం, కానీ వివేషియస్ అంటాం చూడండి మనం, చక్కటి పర్ఫార్మెన్స్ చేయగలిగినటువంటి నటీమణి. అందుకనే ఆవిడ రెండు మూడు సినిమాలు చేసిన విశ్వం గారి సినిమాలు అద్భుతమైనటువంటి పాత్రలు దొరికాయి ఆవిడకి.